సెల్ టవర్ ఎక్కిన రవితేజను పోలీసులు కిందకు దించారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రవితేజ ఏమంటున్నాడు, పోలీసులు ఏమంటున్నారు? సెల్ టవర్ ఎక్కిన రవితేజ ఎట్టకేలకు గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే జోక్యంతో సెల్ టవర్ దిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఆందోళన ప్రశాంతంగా ముగిసినటువంటి రాజకీయాల కోణాలు ఏమీ లేదు, సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతో నేను చేశాను. అంటే ఇందులో గతంలో రిజర్వేషన్ గురించి చాలా ఆందోళన జరిగింది, ఇప్పుడు మీరు చేసినటువంటి ఆందోళనకి ఎటువంటి తేడా ఉంది? గతంలో చేసిన రిజర్వేషన్ వాళ్ళ వర్గాలకి వాళ్ళకి మాత్రమే డిమాండ్ చేస్తూ జరిగింది, అంతే తప్ప ఎవరికి పేదవాళ్ళకి ఆదుకోవాలని చేయాలి. నా ఉద్దేశం, నా ఉద్యమం అది కాదు, అందరినీ శాశ్వతంగా ఇచ్చేసే ఉద్దేశంతో నా జరిగింది. ఆల్రెడీ నాది పాలసీ ఫ్రెండ్. పాలిటిక్స్ ఉన్నాయి కదా, మీరు చేస్తున్నటువంటి దాంట్లో రాజకీయాల పాలిటిక్స్ లేవని చెప్పి క్లియర్ కట్ గా చెప్పగలరా? మీరు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదా? నేను ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను చేయలేదు, ఒక స్వచ్ఛందంగా ఒక బాధ్యత గల పౌరుడిగా నేను చేశాను. అది యువకులందరూ మనసులో ఉంది, వాళ్ళందరూ ముందు లాగలేకపోతున్నారు, కాబట్టి ఎవరో ఒకరు రావాలనే ఉద్దేశంతో మొదటి అడిగి అప్పుడు ఒంటరని తెలిసినా కూడా నేను వేసింది ఇది ఈ ఉద్దేశంతో. ఫలితం ఇచ్చిందని మీరు భావిస్తున్నారు? ఫలితం ఇస్తా మీరు చేసిన ఒంటరి పోరాటం, ఒకటి ఒంటరి పోరాటంతోనే సమస్య మారిపోద్ది, రాష్ట్రం మారిపోద్ది అంటే ఈ పాటి నేను ఇన్ని చేసామని. కానీ ఏంటంటే ప్రధానంగా చర్చ అంటూ ఒక ఎమ్మెల్యే గారు కానీ ఇదంటూ వచ్చారు, కాబట్టి ఇది ఇదంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది, కాబట్టి జరిగిందని ఉద్దేశంతో మనం చేసాం. పరిస్థితి ఏదైతే తాను చేసినటువంటి ఒంటరి పోరాటంలో రాజకీయ పార్టీలు కూడా ఇతర అధికారులు కానీ పూర్తిగా సహకరించాలి, ఇందులో బాగానే ఒకరి కోసం ఒక వర్గాని కోసం ఒకరి కోసం చేసినటువంటి ఆందోళన కాదు కాబట్టి ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకుని పేద ధనిక వర్గాల ఆధారంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రవితేజ ఆందోళన ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి మనకు పెద్దవాళ్ళకు అనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో హరీష్ ఎన్టీవీ విజయవాడ.